అండి, అందరికి నమస్తే అండి. ఈరోజు మీకు టాటా స్కై ఏదైతే ఓల్డ్ సెటప్ బాక్స్ ఉన్నాయో కొంచెం స్టాక్ అయితే కొన్ని చోట్ల అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఏం అది సిరీస్ వచ్చి 3G సిరీస్ ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ అయితే మనకి కస్టమర్ల ఇంటికి అయితే మనకు కొంతమంది అయితే టెక్నీషియన్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నారు. మీ వీడియో టెక్నీషియన్ చూసినా లేదంటే కస్టమర్లు చూసినా సరే అండి, వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది. అంటే నేను ఈ ప్రాబ్లం అనేది నేను 4 డేస్ నుంచి అయితే నేను ఫేస్ చేస్తున్నాను, దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, మనం చూస్తున్నట్టయితే 3G సిరీస్ ఏదైతే మనకి స్టాక్ అనేది 2020 స్టాక్ అయితే కొన్ని చోట్ల అయితే ఉంటుంది. ఆ స్టాక్ అయితే మనకి ఇప్పుడైతే కొన్ని కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్కి అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మన లేటెస్ట్గా ఏదైతే మన కొత్త సాటిలైట్ అప్డేట్ అయిందో దానికి కనెక్ట్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీకు బాక్స్ చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా స్కై బాక్స్ మీకు, ఇది స్టాక్ అనేది అందరికీ అంటే అన్ని చోట్ల ఉంటుందని చెప్పలేనండి. అది కొన్ని చోట్ల అయితే డీలర్ దగ్గర అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వర్క్ మనకైతే వస్తుంది. ఇక్కడైతే స్టాక్ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ప్రైస్ ఉంది. ఇక్కడ 2020 అని చూపిస్తున్నారు ఇక్కడ, అప్పుడైతే అయినట్టుంది నాకు తెలిసి. అయితే బాక్స్ మీరు చూస్తున్నట్టయితే మన బల్కీగా ఉంటుందండి బాక్సు. అంతకుముందు చాలా బాక్సులు అయితే మనం చూసాం. అయితే లోగో అయితే ఉండదండి. ఇది మీకు నేను గమనించవలసింది ఏంటంటే ఇక్కడ లోగో అయితే ఉండదు మనకి. ఇక లోగో చూస్తున్నట్టయితే లోగో అయితే ఉండదు. ఇక టాటా స్కై లోగో ఉంటుంది. అంటే కేవలం అనేది ఈ స్టాక్ ఎక్కడైతే ఉంటుందో ఎవరికైతే కస్టమర్లు చేతికైతే ఇస్తున్నారో నేను అక్కడైతే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి. మిగతా అంటే టాటా ప్లే బాక్సులు అయితే చాలా చోట్ల అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ బాక్స్ వచ్చినప్పటికి సిరీస్ వచ్చి మనకి 3G సిరీస్ వస్తుందండి. బాక్స్ అయితే సెటప్ బాక్స్ నెంబర్ 3 నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడైతే మేడ్ ఇన్ వియట్నామ్ అని అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనండి, ఇక్కడ మామూలు బాక్స్ అయితే సేమ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏమీ లేదు, అంతా యాజ్ ఇట్ ఈజ్ మీకు రిమోటు, అంతా యాజ్ ఇట్ ఈజ్ మీకు అడాప్టరు అన్నీ ఒకేలాగే ఇస్తారు. ఇక్కడ చూస్తున్నట్టయితే కింద కూడా బ్యాటరీ సెల్స్ కూడా మనకి వేరేగా అయితే సపరేట్ అయితే ఉన్నాయి. అలాగే HDMI కేబుల్ ఉందండి. ఏం లేదండి, ఒకసారి మనం అంటే నేను ఈ కస్టమర్ ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి నేను ఈ స్టాక్ అనేది మా ఆఫీస్కి అయితే మనకి వచ్చింది. అయితే నేను ఇన్స్టాల్ చేయడానికి అయితే కొత్త కనెక్షన్ వెళ్తున్నట్టయితే ఈ ప్రాబ్లం అయితే నేను ఈ సమస్యను అయితే నేను ఎదుర్కొన్నాను. అందుకని చెప్పి ఒక వీడియో చేద్దామని చెప్పి చూపిస్తున్నాను మీకు. మనమైతే టీవీకి అయితే కనెక్ట్ చేద్దామండి. టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత సార్ మీకు అక్కడైతే చూపిస్తాను బాక్స్ ఎలా అయితే ఉంటుందని మీకు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు బాక్స్ అయితే పెడదామండి. నా దగ్గర అయితే బింజ్ సైడ్ బాక్స్ అనేది డెమో బాక్స్ ఇది. ఇదైతే ఇవి కూడా రెండింగ్ వర్కింగ్ బాక్సే. మనం ఏం చేస్తానంటే మీకు నేను ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు ఏదైతే చూపించానో బాక్సు ఈ లోగో లేనిది టాటా స్కై బాక్స్ అనేది 3G సిరీస్ ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ అయితే మనం ఇన్స్టాల్ చేద్దాం. ఈ బాక్స్ అయితే పెడదామండి. అయితే బాక్స్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను కస్టమర్లకి అయితే ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను సమస్య అయితే నేను ఎదుర్కొన్నాను. అంటే స్నో సిగ్నల్ అయితే వచ్చింది. ఏంటని నేను ఫీడ్బ్యాక్ చూస్తే ఇది బాక్స్ అనేది మనకి ఆల్రెడీ ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని నాకు పైనుంచి అయితే చెప్పారు. బాక్స్ అయితే పెట్టానండి. బాక్స్ ఇప్పుడు మన టీవీలో అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం అయితే ఇన్స్టలేషన్ బాక్స్ అనేది మనకి ఇలా వస్తుంది కాబట్టి అందరికీ తెలిసిందే. దీని తర్వాత చాలామంది అంటే టెక్నీషియన్కి అయితే కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో అయితే టెక్నీషియన్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఎవరైనా కస్టమర్లకి ఈ సమస్య ఎదుర్కొన్నట్టయితే ఈ టైప్స్ బాక్స్ మీ దగ్గర లోగో లేని బాక్స్ ఏదైనా మీకు మా కంపెనీ నుంచి మీకు ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే ఈ ప్రాబ్లం అయితే తెలిసింది. ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ టైంలోనే మీకు ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి. నేను అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మీకు చూస్తున్నట్టే మీకు ఇంగ్లీష్ అని అయితే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది. ఇక్కడ క్లిక్ చేస్తాను. అంటే డిఫాల్ట్గా ఉంటాయండి ఏది కూడా మనకి. డిఫాల్ట్గా అయితే అన్నీ ఉంటాయి. ఎల్ఎంబి మీరు యూనివర్సల్ సింగిల్ ఎల్ఎంబిఎఫ్ ఏదైతే డిష్ యాంటీనా సింగిల్ ఉంటే ఈ ఎల్ఎంబి మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత అండి ఇక్కడ నేను దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే GSAT K9 హోమ్ అని ఉంది. అక్కడ మనం చూస్తున్నట్టయితే GSAT K9 హోమ్ అని ఉంది.
దాని తర్వాత ఇన్సాట్ 4A15, ఇవన్నీ పాత ట్రాన్స్పాండర్స్ అండి, పాత సాటిలైట్ సంబంధించిన పాత ట్రాన్స్పాండర్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత NA4F22, అలాగే జీసాట్ K10, అలాగే జీసాట్ K1, అలాగే IN4A24, అలాగే జీసాట్ K7, అలాగే IN4A18 అయితే ఉంది. మిగతా కూడా ట్రాన్స్పాండర్స్ ఉంటాయండి. చాలామంది డిఫాల్ట్గా ఇక్కడ మీకు పైన చూస్తున్నట్టయితే ఇక్కడ టిక్ అయితే కనిపించి గ్రీన్ కలర్లోని కొంతమంది అది టెక్నీషియన్లు తెలియక తర్వాత అలవాటు అయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి సిగ్నల్ అయితే రాదండి. ఇక్కడ చూసారు కదా, సిగ్నల్ అయితే రాదు. ఇక్కడ సిగ్నల్ క్వాలిటీ కానీ సిగ్నల్ స్ట్రెంత్ కానీ ఏది రాలేదు మనకి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ జీసాట్ ఇక్కడ యువర్ బాక్స్ నాట్ రిసీవింగ్ సిగ్నల్ అయితే చూపిస్తుంది. ఇది కొత్త బాక్స్ అండి, పాత బాక్స్ అయితే కాదు. కొత్త బాక్స్, ఇది కొత్త బాక్స్ మీ ముందు ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఒకసారి మనం బ్యాక్ చేస్తే మనం ఇక్కడ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ మనం ఇందా చూపించినట్టు మీకు ఇక్కడ డిఫాల్ట్గా అందరూ జీసాట్ K9లో పెట్టిన తర్వాత సిగ్నల్ రావట్లేదని చాలామంది అనుకుంటారు. కింద IN4A15 అయితే ఉంది కదండి, అది కిందకు వచ్చిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు సిగ్నల్ అయితే మీకు డిఫాల్ట్గా ఏదో వస్తుంది. దాని తర్వాత మనం మనకి పెట్టిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీకు అయితే వచ్చేస్తుంది. నేనైతే సాఫ్ట్వేర్ పెట్టి పెడతానండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెడతాను. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెట్టానండి. మనం ఇందాక NA4A మనం 15లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డెమో ఛానల్ అయితే వస్తుంది. దాని తర్వాత మనం ఇలాగ సాఫ్ట్వేర్ అప్డేట్ అంటూ పెట్టాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి నేను వీడియో చేశాను. ఏం లేదు, బ్యాక్ బటన్ 4 టైమ్స్ క్లిక్ చేసి 2485 మనం క్లిక్ చేసినట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే మనకి తీసుకుంటుంది. ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి కొత్త సాటిలైట్ ఏదైతే ఉందో కొత్త ట్రాన్స్పాండర్కి అయితే కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ బాక్స్ అనేది ఆటోమేటిక్గానే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం చూస్తున్నట్టయితే సెట్టింగ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చూద్దామండి. సిస్టమ్ సెట్టింగ్స్ సిస్టమ్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నల్ టెస్ట్ చేస్తే ఇక్కడ జీసాట్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఇక్కడ జీసాట్ 30 TP20 Ω అయితే మనకి ట్రాన్స్పాండర్ అయితే కనిపిస్తుందండి. సాటిలైట్ అయితే మనకి కొత్త సాటిలైట్గా అయితే ఇది బాక్స్ అనేది మనకి కనెక్ట్ పడింది అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ పడాల మనకి కనెక్ట్ అయింది. ఈ బాక్స్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ బాక్స్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడైతే కాదు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మనం బాక్స్ మీద చూస్తున్నట్టయితే 2020 ఏదైతే 2020 ఆ టైంలో మనకి లోగో లేని బాక్స్ అండి. మీకు చూస్తున్నట్టయితే అక్కడ కూడా మీకు చూపిస్తాను, ఇక్కడ లోగోలు అయితే ఉండదండి మనకి. ఇక్కడ టాటా స్కై మీకు లోగో అయితే ఉండదు ఇక్కడ చూస్తున్నట్టయితే. ఈ లోగో లేని బాక్స్ మీకు వచ్చినట్టయితే అండి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, స్టార్టింగ్లో వస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలాగా అప్ సాటిలైట్కి వేరే ట్రాన్స్పాండర్కి చేంజ్ అయ్యి ఛానల్స్ అయితే వచ్చేస్తాయి, పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఈ బాక్స్ ఎక్కడైతే మనకి ఇన్స్టాల్ చేస్తారో అండి, టెక్నీషియన్ కావచ్చు లేదంటే మీరు అయితే కస్టమర్లు అయినా కావచ్చు, మీరైతే అక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే మనకి ఈ ప్రాబ్లం వస్తుందండి. ఒకసారి మీరు గమనించండి, నేనైతే ఒక 4 డేస్ నుంచి అయితే నేను ఈ ప్రాబ్లం వచ్చింది, తర్వాత అర్థం కాలేదు నాకు, తర్వాత అయితే నాకు తెలిసింది కాబట్టి ఇది వీడియో చేయాలని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనండి, ఉంటుందండి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఆ స్టాక్ అనేది మనది ఇప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాలేదు బాక్స్ అయితే. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది.
ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని చోట్ల లోగో లేని చోట లోగో లేని ఈ బాక్స్ ఏదైతే ఎక్కడైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బాక్స్ సిరీస్ చోట చెక్ చేయండి. 3 మీద 30 సిరీస్ మీద ఏదైనా బాక్స్ అయ్యిండొచ్చు అయితే కొన్ని కొన్ని చోట్ల ఇలా ప్రాబ్లం మీకు వస్తున్నట్టయితే ఇలాగ మనకి ఇన్ ఏ 4A మనకి 15 ఏదైతే ట్రాన్స్పండర్ ఓల్డ్ ట్రాన్స్పండర్ ఉందో దానికి కనెక్ట్ చేసిన తర్వాత తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఛానల్ అయితే వచ్చేస్తే అంతే, చాలా సింపుల్ అండి. ఈ సమస్య ఎవరైనా కొంచెం ఎదుర్కొన్నట్టయితే ఇప్పుడు వీడియో చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.